సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పార్కింగ్ సిబ్బంది విద్యార్థుల మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పార్కింగ్ సిబ్బంది విద్యార్థులను చితకబాదారు. దీంతో విద్యార్థులు వారిపై దాడికి ప్రయత్నించారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆర్మీ అధికారులు రంగంలోనికి దిగారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. విద్యార్థులు పార్కింగ్ సిబ్బంది మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పార్కింగ్ సిబ్బంది విద్యార్థులను చితకబాదారు. దీంతో విద్యార్థులు వారిపై దాడికి యత్నించారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆర్మీ అధికారులు రంగంలోనికి దిగారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పార్కింగ్ సిబ్బంది విద్యార్థుల మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పార్కింగ్ సిబ్బంది విద్యార్థులను చితకబాదారు. దీంతో విద్యార్థులు వారిపై దాడికి యత్నించారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆర్మీ అధికారులు రంగంలోనికి దిగారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు గంటల కొద్దీ సమయం రోడ్లపైనే గడిచిపోతోంది. నిత్యం బిజీగా ఉండే రోడ్లే కాదు, సిటీ అంతటా ఇదే పరిస్థితి ఉంది. కిలోమీటర్ దూరం వెళ్లాలన్నా 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ఇక ఉదయం సాయంత్రం పూట ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతోంది. ప్రధాన సిగ్నల్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఇరుకు రోడ్లకు తోడు వాహనాలతో గుంతలు పడడంతో ఓ కారణమైతే ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లేకపోవటం రోడ్లపై చుక్కలు కనిపిస్తోంది. సామాన్యులకే కాదు, రాష్ట్ర గవర్నర్కు సైతం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నిన్న రాజ్భవన్ నుంచి నరసింహన్ బయలుదేరగా లక్డికా పూల్ దగ్గర ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. అరగంట పాటు ట్రాఫిక్లో ఉన్నారు గవర్నర్. తిరిగి రాజ్భవన్కు వెళ్లే సమయంలోనూ గవర్నర్కు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. దీనిపై రాజ్భవన్ అధికారులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఒక్క గవర్నర్కి ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయంటే ఇక సామాన్యుని పరిస్థితి వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, మసప్టాంగ్, లక్డికా పూల్, ఖైరతాబాద్, బేగంపేటల్లో రోడ్లన్నీ నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అమీర్పేట్ బిగ్ బజార్ వద్ద ట్రాఫిక్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి అందిస్తారు. ఓవర్ టు నాగార్జున. హైదరాబాద్లో ట్రాఫిక్ రోజు రోజుకి నరకంగా మారుతుంది. దాదాపు 1000 కొద్ది వాహనాలు హైదరాబాద్లో రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు రోడ్లు సరిగా ఉండడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. అయితే ముఖ్యంగా 2-వీలర్ల మీద వెళ్ళేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంత గతం అయితే మొన్నటిదాకా అయితే వర్షాలు కొంచెం తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి రోడ్లు కొంచెం పాడయ్యాయి. దానివల్ల కొంచెం ట్రాఫిక్ అనేది స్లో మూమెంట్ ఎక్కువైపోయింది. అదేవిధంగా వాహనాలు కూడా కొన్ని మంచిగున్న రోడ్లో వాహనాలన్నీ ఎంచుకోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రమైపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం మనం అమీర్పేట బిగ్ బజార్ దగ్గర ఉన్నాము. అమీర్పేట బిగ్ బజార్ నుంచి ఇటువైపు కూకట్పల్లి వైపు వెళ్ళే వాహనాలు మనం చూస్తున్నాం. దాదాపు గంటల తరబడి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ట్రాఫిక్లోనే విపరీతమైన పొల్యూషన్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి, తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఇది ఇంకొక గంట అయితే ఇక్కడ మరీ దయనీయమైన పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళడానికి దాదాపు గంట సేపు సమయం పడుతుంది. ఇదే ఒక బెస్ట్ రూట్గా, అంటే మెయిన్ ఇది హైదరాబాదు ముంబై ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి మీద ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా వివిధ రకాల పనుల కోసం వెళ్ళేవాళ్ళందరూ ఈ రూట్నే మెయిన్ రూట్ కాబట్టి ఈ రూట్లోనే వెళ్తుంటారు. అదేవిధంగా బస్సులు కూడా సాయంత్రం వేళలో కొంచెం బస్సుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆటోస్, 4-వీలర్స్ అంటే కార్లు కూడా ఎక్కువగా ఈ రోడ్లోనే ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు శుక్రవారం, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు వచ్చిందంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంటాయి. ఇక్కడ ప్రధానంగా రాత్రిపూట బస్సుల్లోనే ఈ ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఆ ప్రైవేట్ బస్సుల తర్వాత ఈ ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కూడా ఇక్కడ ఈ రూట్లోనే వెళ్తుంటాయి కాబట్టి ఆ ఫ్రైడే, సాటర్డే, సండేలో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొంటారు. దాదాపు సాయంత్రం 9 గంటల నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్లోనే రోడ్ల మీదే వాళ్ళ జీవితాలు గడపాల్సి వస్తుంది. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య అయితే వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రాఫిక్ వల్ల స్లో మూమెంట్ వల్ల కొంత అంబులెన్సులు కూడా ఇబ్బంది అవుతుంది. మనం చూస్తాం అంబులెన్స్ కూడా స్లో మూమెంట్ అవుతుంది. కొంతమంది వాళ్ళు సైడ్ ఇచ్చినా కానీ వెళ్ళడానికి ఒక ఆస్కారం లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద హైదరాబాద్లో రోజు రోజుకి వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీనికి తోడు కొన్ని ఏరియాస్లో ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. మెట్రోకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. దానివల్ల కొంత ట్రాఫిక్ జామ్ అయితే మరికొన్ని చోట్ల అయితే ప్రత్యామ్నాయ మార్గాలు లేక ట్రాఫిక్లో కొన్ని నాళాలు బాగు చేయడం, మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి నాళాలు బాగు చేయడం వల్ల, తర్వాత డ్రైనేజ్లు ఓపెన్ చేసి పెట్టడం వల్ల మిగతా వివిధ రకాలుగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది అమీర్పేటలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంత కంజెస్టెడ్గా ఉంది. మరొక గంట గడిస్తే తప్ప ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కదలదు. దాదాపు గంట సేపు, కిలోమీటర్కి గంట సేపు సమయం పడుతుందని చెప్పుకోవాలి. దాదాపు ఇటువైపు కొంత సాయంత్రం పూట 8 దాటిందంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఈ రూట్లో ఎవరు ఉండరు. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ట్రాఫిక్లోనే. హైదరాబాద్లో ఈ రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్య కూడా దీనికి ఒక ప్రధాన కారణం. అదేవిధంగా రోడ్లు కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది. గుంటలో ఉన్న రోడ్లో వెళ్లకుండా కొంత మెయిన్ రోడ్డుగా ఈ రోడ్డు ఎంచుకోవడం వల్ల ఇంకా ప్రధానంగా సమస్యలు మొదలవుతున్నాయి. ఇది అమీర్పేటలో ఉన్నటువంటి పరిస్థితి.
కెమెరామెన్ నర్సింగ్ తో నాగార్జున ఎన్టీవీ హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్రపడింది. స్థానికులకు 95% రిజర్వేషన్ కల్పించేలా రూపొందించిన ఈ కొత్త జోనల్ విధానం అధికారికంగా అమల్లోకి వచ్చింది. గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది కేంద్రం. తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా పెంచడం, ఉద్యోగ నియామకాల్లో 2 జోన్లు 1 మల్టీజోన్గా ఉన్న రాష్ట్రాన్ని 7 జోన్లు 2 మల్టీజోన్లుగా మార్చాలని తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. గతవారం ప్రధాని నరేంద్ర మోడీతో జోన్ల ఆమోదం కోసం సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 7 జోన్లు 2 మల్టీజోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకి 95% ఉద్యోగాలు దక్కుతాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టులను వర్గీకరించి సర్వీస్ నిబంధనలను మార్చుకుని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. 1 నుంచి 7వ తరగతి వరకు 4 గేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత కిందకు వస్తుంది. కొత్త జోన్లకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమకు 100% మార్కులు వేశారన్నారు ఎంపీ కవిత. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమేస్తోందన్నారు ఆమె. ఇప్పుడు ముందస్తు ఎన్నికలైనా వెనకస్తు ఎన్నికలైనా బాగా చదువుకున్న విద్యార్థికి ఎప్పుడొచ్చినా టెన్షన్ ఉండదు కదా పరీక్షలు. అట్లా మాకు టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏమాత్రం ఇబ్బంది లేదు, వి వెల్కమ్ దెమ్. అయితే అటువంటి నిర్ణయాలన్నీ కూడా పార్టీ అధిష్టానం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మీ అందరికీ తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే అది ఉన్నదన్న విషయం నాకు కూడా తెలియదు. ఇంకా ప్రతిపక్షాలు మొదటి నుంచే భయపడుతున్నారు, తప్పితే అంతకు మించి ఏం లేదని నేను అనుకుంటాను. నల్గొండలో జాతీయ రహదారిపై ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్గొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. డ్రైవర్కు తీవ్ర గాయాలవ్వడంతో చౌటుపల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. చదువుకోవడం ఇష్టం లేని ఓ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. తన తోడితో కలిసి ప్లాన్ చేసి ఇంటి నుంచి పారిపోయాడు. సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన జరిగింది. వేములవాడకు చెందిన వరుణ్ ఓ ప్రైవేట్ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. అయితే స్కూల్కు వెళ్లటం ఇష్టం లేక చదువులకు దూరంగా పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇవాళ స్కూల్కు వెళుతున్నట్లు తన తమ్ముడితో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన ఆ బాలుడు ఎస్కేప్ ప్లాన్ వేశాడు. మార్గమధ్యంలో తనను కిడ్నాప్ చేశారని, ఇదే విషయాన్ని అమ్మకు చెప్పాలంటూ తమ్ముడితో ఒట్టు వేయించుకున్నాడు. ఆ తర్వాత ఆ విద్యార్థి అక్కడి నుంచి పారిపోయి వరంగల్ బస్సు ఎక్కేశాడు. ఇంటికి వెళ్లిన అతడి తమ్ముడు అన్నయ్యను ఎవరో ఎత్తుకెళ్లారని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వరంగల్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్ నెంబర్ను హుజూరాబాద్ పోలీసులకు ఇచ్చారు. త్వరలో అతన్ని పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. మరిగుడికాడ స్కూల్కి వెళ్తుండే వాళ్ళు ఆటోలు వచ్చి మా అన్నయ్యని తీసుకెళ్ళారు. ఒక్క ఆయన నువ్వు లాగితే నేను విడిపించుకొని మా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాము. అక్కడనే మరిగుడికాడ ఎవరు లేరు కాదు, నేనే ఎత్తుతో చెల్లె నాకు రయ్య మమ్మీ దగ్గర గుర్తు వచ్చినాను.
చెప్పిన మమ్మీకి ఆటోలో ఒక్క ఆయన డ్రైవర్ ఒక్క ఆయన సుశాంత్ ఏమైతే నీకు అన్నయ్య సెవెంత్ క్లాస్ అన్నయ్య సెవెంత్ క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్ నన్ను కిడ్నాప్ చేసి ఆటోలు తీసుకెళ్ళని చెప్పమని చెప్పింది మమ్మీకి చెప్పమని చెప్పింది అట్లా అక్కడ వెళ్తాను కోసం ఎక్కడికి వెళ్తాను చెప్పింది నీకు అలంకన్ డాడీ దగ్గరికా డాడీ ఉన్నాడు అంతే ఇంటి పోయి మమ్మీకి చెప్పుకో అని నన్ను కిడ్నాప్ చేసిళ్ళు ఆటోలు వేసుకుని వెళ్ళు చెప్పు పోరా మమ్మీకి అని చెప్పిండు ఏమన్నా తెలియదు నీకేమన్నా డబ్బులు ఇచ్చిందా చాక్లెట్ కోసం చాక్లెట్ కొని మమ్మీని అడిగి ఇంటికానే తెచ్చుకున్నా ఫైవ్ మరి అన్నయ్య దగ్గర అన్నయ్య దగ్గర ఇద్దరు కలిసి బయటకు వచ్చారా మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కదా మట్టి పోలే ఇంటి నుంచి స్కూల్ పోతున్నారు ఎటు పోతారు స్కూల్ పోతున్నాం స్కూల్ పోయినాక అక్కడ షాప్ కాడ ఆమన్నారు చాక్లెట్ కొనిచ్చి మమ్మీకి ఇట్లా నన్ను కిడ్నాప్ చేసిరా ఇట్లా చెప్పరా అని చెప్పమన్నాడు పోతాను స్కూల్ పోతే మన స్కూల్కి ఇష్టం లేదా మీ అన్నకు ఇష్టం లేదు ఇష్టం లేక కికీ ఛాలెంజ్ జనాన్ని పిచ్చెక్కిస్తోంది. ఇప్పటిదాకా కార్లు దిగి కికీ ఛాలెంజ్ చేసి విమర్శల పాలయ్యారు. అయితే ఇప్పుడు ఏకంగా కదులుతున్న ఫ్లైట్ దిగి కికీ ఛాలెంజ్ చేశారు ఇద్దరు లేడీ పైలట్లు. ఈ ఘటన మెక్సికోలో జరిగింది. ఇందులో ఓ లేడీ పైలట్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతేకాదు కాక్పిట్ను ఎవరూ కంట్రోల్ చేయకుండానే ఈ కికీ డ్యాన్స్ చేసినట్లు గొప్పలు చెప్పుకోవటం వివాదాస్పదంగా మారింది.